అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హీల్ అనే ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ని హీరోగా పెట్టి మీకు మాత్రమే చెప్తా అనే సినిమాను తెరకెక్కించారు. న్యూ ఏజ్ ఫిలిమ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విజయ్ తరుణ్ భాస్కర్లు చేసిన పబ్లిసిటీతో సినిమాపై ఇప్పటికే వచ్చిన క్రేజ్ హైప్. ఈరోజే విడుదలైన ఈ సినిమాకు ఎంత హెల్ప్ అయింది, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రియల్ టాక్ ఏంటో చూసేద్దామా? సినిమా కథ విషయానికి వస్తే చాలా సింపుల్. టీవీ ఛానల్లో పనిచేసే హీరో డాక్టర్ అయిన హీరోయిన్తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరి మతాలు వేరైనా అతి కష్టంగా హీరోయిన్ని తన ఫ్యామిలీని పెళ్లికి ఒప్పిస్తాడు తరుణ్. రెండు రోజుల్లో పెళ్ళనగా హీరో లైఫ్లో పెద్ద ట్విస్ట్. పెళ్లికి ముందు ఓ అమ్మాయితో గడిపిన సీక్రెట్ వీడియో నెట్లో లీక్ అవుతుంది. నిమిష నిమిషానికి వైరల్ అవుతున్న ఈ వీడియోని ఎలాగైనా తొలగించి తన పెళ్లి ఆగిపోకుండా హీరో తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్ అభినవ్ గోమటం పడే పాటలు ఈ సినిమా అసలు కథ. మూవీ తరుణ్ భాస్కర్ యాక్టింగ్ చాలా హైలైట్ అండి, చాలా బాగా చేశారు. మూవీ న్యూ టైప్ బాగుంది, కొత్త స్టోరీ, న్యూ టైప్ బాగుందండి, చాలా బాగుంది సినిమా, వెరైటీగా ఉంది సినిమా, బాగుంది కామెడీ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బాగా మన తరుణ్ భాస్కర్ అండ్ గోవర్ధన్ గోమట ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు బాగా చేస్తారు. మస్తుంది సినిమా, 2 అవర్స్ ఫుల్ టైం పాస్, చాలా చక్కగా ఉంది, చాలా ఫ్యాంటాస్టిక్ స్టోరీ, కామెడీ ఫుల్ కామెడీ, ఎక్సైటింగ్ ఉంది సినిమా, చాలా చక్కగా మంచి సినిమా తీశారు. యాంగ్జైటీగా చాలా కామెడీతో, అసలు ఎంత టెన్షన్ ఉంటుందో అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా తీశారు సినిమా, చాలా చక్కగా ఉంది సార్. తన ప్రమేయం లేకుండా హీరో పెళ్లి చెడిపోనుంది అంటే చూసే ప్రేక్షకుడికి హీరోపై సింపతి రావాలి. అది రావాలంటే కథలో ఎమోషన్ ఉండాలి. ఈ ఎమోషన్ పండాలంటే హీరో హీరోయిన్ లవ్లో పెయిన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆడియన్ హీరో లవ్కి కనెక్ట్ అయి సినిమా ఫాలో అవుతాడు. కానీ మీకు మాత్రమే చెప్తాలో సరిగ్గా ఇదే మిస్ అయింది. హీరో హీరోయిన్ల ప్రేమను బలంగా చూపెట్టకపోవటం సినిమాకి పెద్ద మైనస్. ఫ్రెష్ స్టార్ట్తో మొదలైన ఈ సినిమా కథకి కనుక మంచి లవ్ ట్రాక్ పెట్టుంటే మాత్రం సినిమా ఎక్కడో ఉండేది అనే భావన కలుగుతుంది. అయితే ఈ ఒక్క కారణంతో మీకు మాత్రమే చెప్తాను లైట్ తీసుకోలేం. ఎమోషనల్లో ఫెయిల్ అయినా ఎంటర్టైన్ చేయటంలో ఒక మోస్తారుగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు షమీర్. సో మీకు మాత్రమే చెప్తా రియల్లీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక సాఫ్ట్ కామెడీ, అంటే ఫ్యామిలీ మొత్తం చూసే ఒక కామెడీ సినిమా. తరుణ్ భాస్కర్ టెరిఫిక్గా చేశాడు, అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్ అండ్ కొత్త డైరెక్టర్స్ చాలా సూపర్గా చేశారు. అండ్ వి మస్ట్ అప్రిషియేట్ విజయ్ దేవరకొండ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. చాలా రోజుల తర్వాత నాకు బ్రోచేవారెవర్ర ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తర్వాత మళ్ళీ నేను బాగా ఎంజాయ్ చేశాను థియేటర్లో. సో రేపు no, I wish entire team a great success. Hi, I just came out of this theater watching Neeku Maatrame Chapta. The movie is an absolute classic. It's definitely going to run for another 100 days and Tarun rocks in the film. It's fantastic. It's totally a different movie and it's a must watch for everybody. Nenja jeevithaniki chaala deggeriga undi. Aneka mandiki vaalla vaalla jeevithamlo idu ఎదురైన అనుభవాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. డెఫినెట్గా లాస్ట్లో అంటే వాళ్ళకి జరిగిన దాన్ని ఫ్రెండ్స్కి ఆపాదించడం చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప కాన్సెప్ట్. అండ్ మోర్ ఎవర్ ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్లో ఉన్న అన్వాంటెడ్ వీడియోస్ ఏమన్నట్టే డిలీట్ చేస్తారు. చాలా బాగుంది, యా వెరీ మచ్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్, నెక్స్ట్ ఏమి అవుతుంది, ఇట్స్ వెరీ నైస్. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ హీరో తరుణ్ భాస్కర్ అతని ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అభినవ్ గోమటంతో వచ్చే ఫన్ ట్రాక్ మనకి ఎక్కడా బోర్ కొట్టనివ్వదు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్తో మనల్ని మెస్మరేజ్ చేస్తాడు. అబద్ధాలు చెప్తూ హీరోయిన్కి దొరికిపోతానేమో అన్న భయంతో చేసిన కన్ఫ్యూజన్ కామెడీని చాలా అలౌకగా చేశాడు తరుణ్. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ తెల్లారితే పెళ్లి పెట్టుకుని తన వీడియో తొలగించే ప్రయత్నంలో ఉన్న తరుణ్కి హీరోయిన్ కాల్ చేసి ఎక్కడున్నావంటే హాస్పిటల్లో ఉన్నానని అబద్ధం చెప్పటం, అది నమ్మని హీరోయిన్ వీడియో కాల్ చేయటం, దొరికిపోతానేమో అన్న భయం, ఎలాగైనా హీరోయిన్ని నమ్మించాలన్న డెస్పరేట్ సీన్లో తరుణ్ చేసిన పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుంది. అతని పక్కన సెటైర్స్,
వెటకారాలతో అభినవ్ పంచే సినిమా ఆద్యంతం పేలాయి. అయితే ఎక్కడ పెళ్లి చెడిపోతుందో అన్న ఉత్కంఠ మాత్రం ప్రేక్షకుడికి కలిగించడంలో విఫలమయ్యారు మేకర్స్. పెళ్లి బ్రేకప్ అవుతుందా అన్న పాయింట్ దగ్గర మొదలైన కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్లదు. చాలా చోట్ల అన్వాంటెడ్ లాక్స్ కనిపిస్తాయి. ఇక సినిమా కంప్లీట్గా ట్రాక్ తప్పింది అన్న టైంలో హీరో తరుణ్ ఇచ్చే ఎండ్ ట్విస్ట్ ప్రేక్షకుణ్ణి థ్రిల్ చేస్తుంది. సినిమా గమనాన్నే మార్చే ఈ ట్విస్ట్తో క్లైమాక్స్ పాస్ అయిపోతుంది. అనసూయ భరద్వాజ్ పాత్రని ఇంకొంచెం వాడుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సీరియస్ లవ్ ట్రాక్ లేకపోవడంతో హీరోయిన్ వాణి భోజన్కి ఎక్కడా పర్ఫార్మెన్స్కి స్కోప్ లేదు అనే చెప్పొచ్చు. శివకుమార్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బెటర్గా ఉండాల్సిందే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జాలీ ఫన్నీ ఆస్వాదించే యూత్కి మాత్రం ఈ న్యూ ఏజ్ ఫిలిం ఆకట్టుకునే అవకాశమున్నా మాస్ అండ్ ఫ్యామిలీ సెక్షన్స్కి ఎంతవరకు ఈ చిత్రం రీచ్ అవుతుందో చెప్పటం కష్టమే. ఇక ఈ సినిమాకి మా మహా రేటింగ్ 2.5/5. నా ఫస్ట్ ప్రొడక్షన్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ మీకు మాత్రమే చెప్తా అని రిలీజ్ అయింది. మేము ఆల్రెడీ చూసుకున్నాము, చాలా నవ్వినాము. అండ్ నా ఫస్ట్ సినిమా, అందరు ఎంజాయ్ చేయాలని చూసినాం. అండ్ ఈరోజు ఇక్కడ ఐమాక్స్కి వచ్చి ఆడియన్స్ అందరు ఇంత సంతోషంగా చూస్తే నాకు తృప్తి ఉంది. అండ్ ఇతను షామీర్ డైరెక్టర్, అండ్ తరుణ్ మా డార్లింగ్ పెళ్లి చూపులు. నా డెబ్యూ సోలో హీరోగా సినిమా తీసి నా లైఫ్ మార్చిండు. ఈరోజు తరుణే డెబ్యూటెంట్గా వచ్చిండు. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ ఆడియన్స్ నుంచి వస్తున్న రియాక్షన్. అండ్ ఐ వుడ్ లైక్ దీస్ టూ బాయ్స్ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యు డిడ్. సూపర్ హ్యాపీ.